नेल्लूर जिल्ला आत्मकूर पुरपालक बस स्टैंड लो यावरू लेनी याचकुडु वकरु मरणिंचडंतो आ अनाथ शवानिकि पुरपालक सिब्बंदिचे अंत्यक्रियलु निर्वहिस्तुन्नामनि పురపాలక కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఆత్మకూరు పురపాలక బస్ స్టాండ్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ అందరూ ఉండి కూడా మనుషులను అనాథులుగా వదిలేయడం మానవత్వ లక్షణం కాదని కమిషనర్ తెలిపారు. అనాథ శవానికి ముందస్తుగా వైద్య అధికారులతో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ గా తేలింది. దీంతో పోలీస్ సిబ్బంది పురపాలక సిబ్బంది కలిసి ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ అనాథ వృద్ధిని 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, పోలీసులు, పురపాలక వైద్య సిబ్బంది, ఇతరులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు పురపాలక సంఘం నందు పంచాయత్ బస్ స్టాండ్ ఆవరణలో ఉదయాన్నే ఒక అనాథ ఇంతగాడు కథను చనిపోయినారు. వారికి కరోనా టెస్ట్ చేయించి నెగిటివ్ వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది సహకారంతో ఎస్ఓపి ప్రకారం వారికి అంత్యక్రియలు కూడా నిర్వహించడానికి మా సిబ్బంది ఉన్నారు. ఇంకొక అనాథ వ్యక్తి కూడా ఇక్కడ పంచాయతీ బస్ స్టాండ్ రావడంలో ఉన్నారు. వారికి కూడా కరోనా టెస్ట్ చేశాం, అది కూడా నెగిటివ్ వచ్చింది. వారికి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడానికి మనాటేట్ని చెప్పుకున్నాం. వారిని కూడా అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. ఈ ఇట్లా అందరూ ఉండి కూడా అనాథలుగా బస్ స్టాండ్ హోల్లో పడైతే నిజంగా మానవత్వానికి మాయన మచ్చగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ విషయంలో కొంచెం బాధ్యత ఉంది. ఈ కరోనా మహమ్మారి విలయతానం చేస్తున్న రోజుల్లో ఇట్లా మనుషుల్ని సమాజంలో వదిలేసి బాధ్యత లేకుండా వదిలేస్తే వారికి ఏదన్నా పాజిటివ్ అంటే ఎక్కువ మందికి పెట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కాస్త మానవత్వంగా ఆలోచించి అనాథగా అనాథలుగా వదిలేసే టికెట్ చారదీసి ఎగ్రీ బాగుంటుందని